హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో దక్కే స్థానాలు ఎన్ని? బీజేపీ పెద్దల అంచనా ఇదే. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక కూటమిలో పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేనకు వచ్చే సీట్లపైన అంచనాలు వెల్లడవుతున్నాయి. ఢిల్లీ బీజేపీ నేతలు ఏపీలో ఎన్నికల సరళిపైన పూర్తి సమాచారం సేకరించారు. ఫలితాలపై ఒక అంచనాకు వచ్చారు. ఏపీలో బీజేపీ 6 ఎంపీలు, 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. పోలింగ్ సరళి గురించి బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించింది. ఏపీలో మెజారిటీ ఓటింగ్, అధికారం ఎవరికి దక్కుతుందనే అంశంపైన దాదాపు ఒక అంచనాకు వచ్చింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి, ఏ వర్గాల నుంచి మద్దతు లభించిందనే అంశంపైన పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిగినట్లు సమాచారం. ఇక తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో ఎక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయనే లెక్కలపైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేసిన 6 స్థానాలలో మిత్రపక్ష పార్టీల నుంచి జరిగిన ఓట్ల బదిలీ గురించి ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో 2, గోదావరి జిల్లాలలో 2, సీమ ప్రాంతంలో 2 పార్లమెంటు స్థానాలలో బీజేపీ పోటీ చేసింది. అందులో 2 స్థానాలలో గెలుపు ఖాయమనే అంచనాకు పార్టీ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నియోజకవర్గంలో పోలింగ్ సరళి పూర్తిగా అనుకూలంగా జరిగిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాలో పార్టీ సీనియర్ కార్యకర్తకు ఎంపీగా అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో అనూహ్య విజయం దక్కనుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఆ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రధాని ప్రచార సభలో పాల్గొన్న మరో నియోజకవర్గంలో మాత్రం ఆశించిన స్థాయిలో సానుకూల ఓటింగ్ జరగలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలు కొంతమేర ఓటు బ్యాంకును దెబ్బతీశాయని, కానీ బీజేపీకి సీట్లు ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ స్థానాల్లోనూ 4 నియోజకవర్గాలపైన ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. 2 స్థానాలలో గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నారు. మరో 2 నియోజకవర్గాలలో కౌంటింగ్ రోజున మాత్రమే తేలే అవకాశం ఉంది. ఆ స్థాయిలో గట్టి పోటీ ఇవ్వగలిగామని వివరిస్తున్నారు. దీంతో బీజేపీ నేతల అంచనాలు ఏ మేర నిజమవుతాయనేది జూన్ 4న తేలనుంది.